చంద్రబాబు నాయుడు గారు ప్రజలు అమాయకులు గారు రాళ్లతో కొడతారు, రాళ్లతో పరిగెట్టించేస్తారు ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఎలాగ నువ్వు అమరావతి ఇల్లు లేదు నీకు, ఎలాగ ఉన్నాయి మీ సొంత ఇల్లు వచ్చి హైదరాబాద్ ఉంది, ఇంకా హైదరాబాద్ మగా మార్చుకోవాలి, లేకపోతే ఈ జాతీయ పార్టీలో ఉన్నాడికి ఏదో రాష్ట్రంలో వెళ్ళిపోయి ఉన్నారు. ఇలాంటి కుతంత్రాలు ఏమన్నా కుయక్తులు చేస్తే ఇది వాస్తవం కాదా, ఇది నిజం కాదా, ఇది అబద్ధమా, చుమ్మడి పంటారా? మీరు చెప్పిన డిస్కషన్ ని మీరు మాట్లాడిన మాటల్ని తయారుగా ఉన్నారా? మీరు నవ్విపోతారు, ఏంటిది ప్రజాస్వామ్యం అంటే అంత అపాస్యం అయిపోయిందా, అంత ఆట్లాటగా ఉందా, అంత తమాషాలుగా ఉందా? ప్రజలంటే ఓటు అంటే ప్రజలు ఓటు ఎక్కుతోని వినిగించుకుని ఓటు ఎక్కుతోని గెలిచిన నాయకులు అంటే అంత అంత అమాయకం ఉందా? చచ్చా ఇంకా ఆలోచించాలని మారలే, ఇంకా బుద్ధిలో మార్పు రాలే, ఇంకా ఏదో విధంగా ఏదైనప్పటికీ కూడా నిండా నూరేళ్ళు ప్రజాస్వామ్యం మొత్తం వద్దది. అందుకే ప్రజాస్వామ్యం డెమోక్రసీకి ప్రజాస్వామ్యానికి జిందాబాద్ అంటారు. అందుకే ఇంతవరకు కూడా నిలబడింది ఈ దేశంలో, ఇవన్నీ మన రాష్ట్రంలో కానీ అంతే. మీరు ఎప్పుడు కూడా న్యాయానికి ధర్మానికి చతుశుద్ధి ఎవరైతే పనిచేస్తారో, ఏ ప్రభుత్వాలు అయితే పనిచేస్తాయో, చతుశుద్ధి ఎవరైతే ప్రజలతో మమేకమవుతారో, ఇచ్చిన మాటను ఎవరైతే నిలబెట్టుకుంటారో వాళ్ళకే ఎప్పుడు కూడా విజయం కట్టబెడతారు. అది రెండు రోజుల్లో వాస్తవం తేలుతుంది. అంతేగాని రోజుకో గుడ్డు పెట్టుగా రోజుకో మాయా మోసం చేసుకుని ఇంకా పాత బకాయిలు వసూలు చేసుకోవడానికి, ఇంకా ఇచ్చిన కమిషన్లు అగ్రిమెంట్లు వచ్చి చేసుకోవడానికి ఎప్పుడో ఇవాళ ఉదయం ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ కూడా పంపించాడు. ఎన్నికల నోటికి ఇచ్చిన తర్వాత కాన్ఫిడెన్షియల్ జీవో అని చెప్పి 18 జీవోలు ఇష్యూ చేశాడు. 18 కాన్ఫిడెన్షియల్ జీవోస్, కాన్ఫిడెన్షియల్ జీవో ఏంటి? ఇంట్లో అయిన తర్వాత దేశం మీద ఏమైనా దురాక్రమణ, రాష్ట్రం ఏమైనా దురాక్రమణ జరుగుతుంది, ఇంకో రాష్ట్రం వచ్చి ఇక్కడ దురాక్రమణ చేస్తుందా? ఇందులో సీరియస్ ఏంటి? ఇందులో కాన్ఫిడెన్స్ ఏంటి? ఇందులో దాపరికం ఏంటి? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్షన్ అని పబ్లిక్ డొమైన్ కాన్ఫిడెన్షన్ రాశారు. ఏంటి కాన్ఫిడెన్షన్? ఇవన్నీ బయటకు వస్తాయి, నీ చరిత్ర మొత్తం బయటకు వస్తుంది. ఈ రాష్ట్ర ఈ ప్రభుత్వం చేసిన ఈ అపకాలన్నీ కూడా ఇవన్నీ ఇటువంటి పరిస్థితులు చేస్తూ మళ్ళీ లేని ఆస్తులు కల్పించడం తెలుసు, వాస్తవం తెలుసు. వాళ్ళ తాలూకా పోలీసు ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఏం చెప్పిందో తెలుసు. వాళ్ళ తాలూకా ఎవరైతే సర్వేలు చేస్తున్న కంపెనీస్ ఉన్నాయో అది తెలుసు.